Welcome students, AP Eamcet 2023, Day 2, Shift 1 Examination, 16th May sambandhinchi, Maths, moderate ga difficulty ga raavadam jarigindi, Physics, difficulty ga vachindi, Chemistry, easy to moderate ga raavadam jarigindi, main ga, Maths vision lo, students, inka next jaragabhai exams vision lo kaani, already roju experience ayana students kaani, confirm ga, JE mains exam ganaka raashunte, అంతకంటే డిఫికల్టీ క్వశ్చన్సే రావడం జరిగింది. మనకు ఐపీలో ఏవైతే ఐపీ ఎగ్జామ్లో ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా 1 మార్క్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో వాటిని సాల్వ్ చేయడం చాలా టైం తీసుకుంటుంది, ఆన్సర్ వస్తాయి కానీ 4 మినిట్స్, 5 మినిట్స్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ ఉంటే ఇంకా పేపర్ కంప్లీట్గా 160 క్వశ్చన్స్ ఎప్పుడవుతాయి. అందువల్ల మ్యాథ్స్ మార్క్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. అలాగే ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మరి డైరెక్ట్గా ఇచ్చారంటే కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగానే ఇస్తున్నారు, వాటిని డైరెక్ట్ ఫామ్లో పుట్అప్ చేసి వాల్యూస్ చేద్దామని కానీ పాసిబుల్ అవే క్వశ్చన్స్ అయితే రావడం లేదు. మెయిన్గా మ్యాథ్స్ ఒకటి ట్రిగ్గర్ చేసి క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తున్నారు. సో అందరూ మ్యాథ్స్ విషయంలో మీరు స్మార్ట్గా ఎగ్జామ్ రాస్తేనే ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఫిజిక్స్ యాజ్ యూజువల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఈజీగా అయితే ఇవ్వట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. కెమిస్ట్రీ విషయానికి వస్తే, సో ఎస్టర్డే ఆఫ్టర్నూన్ పేపర్తో కంపేర్ చేస్తే బెస్ట్ అనే చెప్పొచ్చు, ఈజీ టు మోడరేట్. సో అందరు స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ ఆన్సర్స్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ హాల్లో ఈరోజు కెమిస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే కొంచెం పేపర్ చూడగానే రిలాక్స్ అయి ఉంటారు, ఫటాఫట్ కొన్ని ఆన్సర్స్ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుంటుంది. ఆ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్కి వెళ్ళి ఉంటే మార్క్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం ఆ ఛాన్స్ లేకపోయి ఉంటుంది కన్ఫామ్గా. అండ్ ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే కెమిస్ట్రీలో చాలా మటుకు ఆర్గానిక్ ఇనార్గానిక్ డైరెక్ట్గానే క్వశ్చన్స్ రావడం జరిగింది, కాన్సెప్ట్ బేస్డ్ ప్యూర్గా. సో ఈరోజు మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 45-55% కవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక పేపర్ చూసుకుంటే మాడరేట్ టు డిఫికల్టీ పేపర్ అని చెప్పొచ్చు, కానీ మనకు డైరెక్ట్ ఆన్సర్స్ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కనుక 50+ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు పేపర్స్ గుడ్ అటెంప్ట్స్, 115+ క్వశ్చన్స్ అయితే గుడ్ అటెంప్ట్స్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ మ్యాక్సిమం కెమిస్ట్రీ ముందే స్టార్ట్ చేసి ఆన్సర్ చేశారో, అలాగే మ్యాథ్స్లో కూడా వాళ్ళకు టైం అయితే కవర్ అయిపోయింది, కెమిస్ట్రీ ఆల్రెడీ చేశారు కాబట్టి. సో చాలామంది స్టూడెంట్స్ ఈరోజు 130+లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఎస్టర్డేతో కంపేర్ చేసుకుంటే కనుక. సో నెక్స్ట్ షిఫ్ట్లో కూడా సేమ్ ఇలే పేపర్ రావడం జరుగుతుంది, టుమారో పేపర్లు కూడా. మనకు మ్యాథ్స్ విషయంలో మీరు ఎంత స్మార్ట్గా ఆన్సర్ చేయగలిగితే అన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది కాక ఇంకొకటి కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ, ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్. సో మీకు ఈ మార్క్సే మెయిన్ కాదు, ఇంటర్ మార్క్స్లో ఆల్రెడీ మీకు మార్క్స్ ఉంటే ప్రాబ్లం లేదు, ఇంటర్ మార్క్స్ తక్కువ ఉంటే కనుక మీరు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీరు కూడా బెస్ట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.